ఆయన మీద కిరీటాలు పెట్టబోతున్న భక్తులందరికీ ప్రతినిధిగా దావీదు ఈ మాట అంటున్నాడు, యెహోవా నా బలమా. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. మనందరం కూడా ఇవాళ ఆయనకు మహిమ చెల్లిద్దాం. మన ద్వారా ఎప్పుడైనా ఏదైనా మంచి పని జరిగి ఉంటే అది యేసయ్య ద్వారా జరిగింది. ఏమైనా తప్పు జరుగుంటే మనదే, ఏదైనా తప్పు జరిగి ఉంటే అది మనదే, మన సొంతది. కానీ ఒక మంచి పని జరిగిందనుకో, నీ ద్వారా ఒక ఆత్మ రక్షింపబడ్డారు, నీ ద్వారా ఎవరైనా కురింగిన వారు లేవనెత్తబడ్డారు, ఒక సంఘము నాటబడింది, ఏమండి ఒక స్వస్థత కలిగింది, ఈ కార్యములన్నిటికీ కారకుడు ఆయన. గనక దావీదుతో మనం గొంతులు కలుపుదాం. యేసయ్యా నా బలమా, నాయందుండి కార్యాలు చేస్తున్నవాడా, నీకు స్తోత్రమని మనం నిలబడి ప్రభువును స్తుతించుకుందాం. కొంత సమయం ఒక 5 నిమిషాలు ప్రభువును మనం స్తుతించుకుందాం. యెహోవా నా బలమా, యదార్థమైన దినే మార్గం పరిపూర్ణమైన దినే మార్గం. యెహోవా నా బలమా, వరదవలే భక్తి నులు పొరులిన వర నన్ను ఎడబాయనుదేవక నన్ను ఎడబాయనుదేవ యెహోవా అందరము కళ్ళు మూసుకుని 2 చేతులు ఆకాశం తట్టు పైకెత్తి ప్రభువానికి స్తోత్రమని చెప్దాం. కుమారుడు దాసుబాబు జీవితంలో, వారి సంఘ చరిత్రలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు, ఆయనే వారికి బలమయ్యుండి జరిగించిన గొప్ప కార్యాలు కొరకు దేవుని స్తుతిద్దాం. మనలో ప్రతి ఒక్కొక్కరి జీవితంలో జరిగిన గొప్ప కార్యములన్నిటికీ ఆయనే కారణభూతుడు గనుక యేసయ్యా నీకు వందనాలు. నేను ఏమై ఉన్నానో దాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వు నాయందేమి జరిగించి ఉన్నావో దాని కొరకు నీకు వందనాలు. ఇంకా మునుముందేమేమి జరిగించబోతున్నావో హల్లెలూయా దాని కొరకు నీకు వందనాలు. రీ కాలాధార రాబాసందర నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగు చేయును. నాది వెలిగించు నా చీకటిని వెలుగు జలరాశుల నుండి బలమైన చేతితో కాళ్ళను నిడి కాళ్ళగా ఎత్తైన స్థలములు శక్తితో నిలిపే. నా కాళ్ళను నిడి కాళ్ళగా ఎత్తైన స్థలములు ఒక రక్షణ చేరము నా
కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మాకు బలము నీవై ఉన్నావు గనుకనే ఇంత దూరము ప్రయాణించగలిగాము నాయన. మాకు బలము నీవై ఉన్నావు గనక ఇంతమంది ఆత్మల రక్షణ పొందారు, నీకు వందనాలు. నీవు మాకు బలమై ఉన్నావు గనుక నీక ముందు కూడా గొప్ప కార్యాలు జరగబోతున్నాయి, నీకు వందనాలు. నీవు మాకు బలమై ఉన్నావు గనుకనే యజమాను కార్యాలు లయము కాబోతున్నాయి, నీకు వందనాలు. నీవు మాకు బలమై ఉన్నావు గనుకనే ప్రపంచమంతటా ఉండే ప్రతి క్రైస్తవ విశ్వాసిని సత్యమందు మేము ప్రతిష్ఠించబోతున్నాము గనుక నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. మా ప్రభువా, ఇంతవరకు నడిపించిన మీరు ఇక ముందు కూడా మమ్ము నడిపించమని, నీ వాక్యము మాలో ఫలింపచేయమని, తుని పట్టణ ఓఫీర్ మినిస్ట్రీ శాఖకు ఇంకా నీ రాకడ వరకు అనేకమైన యానివర్సరీస్ ఇలాగు అంతకంతకు అధిక మహిమలో మీరు అనుగ్రహించమని ప్రయాణం వెళ్ళొచ్చిన మాతో మీరు రమ్మని యేసునామంలో అడుగుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ, సర్వలోక రక్షకుడు మన సేనాధిపతిని యేసునాథుని శాశ్వత కృపయు పరిశుద్ధాత్మదేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరువచ్చిన మనకందరకు భూలోకమందున సకల భక్తకోటికి ఈ ప్రాంతపు సత్య సంబంధులందరికీ మరీ ప్రత్యేకంగా తుని ప్రాంతంలో పనిచేయుచున్న ఓఫీర్ మినిస్ట్రీస్ శాఖకు ఇక్కడ దేవుడు పంపిన దైవజనుడు దాసుబాబుకు, ఆయన దండుకు, కుటుంబానికి, ఆత్మీయ బిడ్డలకు, సంఘ శాఖలకు సదాకాలము తోడయుండి విజయోత్సవముతో ఊరేగించుచు సంపూర్ణ సిద్ధిలోకి నడిపించును గాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకు. అందరికీ వందనాలు.